ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ పునర్నిర్మాణ సభ నిర్వహించనున్నారు. 2021లో టీపీసీసీ అధ్యక్షుడికి ఎన్నికయ్యాక ఇంద్రవెల్లిలో దళిత గిరిజన ఆత్మగౌరవ తొలిసభ నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం పోశారు. అదే సెంటిమెంట్తో సీఎం హోదాలో రేవంత్ తొలిసభ నిర్వహించనున్నారు. ఇంద్రవెల్లి నుంచి పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం పూరించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల్లో మరో 2 గ్యారంటీలు ప్రకటిస్తారని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. మధ్యాహ్నం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి కేష్లాపూర్ హెలిప్యాడ్కు చేరుకోనున్నారు. హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా నాగోబా గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయనున్నారు. నాగోబా ఆలయ గోపురం, ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. అనంతరం నాగోబా జాతరలో దర్బార్ హాల్ వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక మధ్యాహ్నం 4 గంటలకు ఇంద్రవెల్లి స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించనున్నారు. అమరవీరుల స్థూపం వద్ద ఏర్పాటు సభలో పాల్గొనున్నారు. సభలో పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం పూరించనున్నారు. మరిన్ని వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ప్రస్తుతం సీఎం హోదాలో తొలిసారిగా సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో సభా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది? ఈరోజు రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? గుడ్ మార్నింగ్ సతీష్. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంద్రవెల్లిలో నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ పునర్నిర్మాణ సభకు సంబంధించి అయితే ఇప్పటికే సభకు సంబంధించిన పూర్తి స్థాయి పనులను అయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే పూర్తి చేశారు. ఏదైతే గత వారం రోజులుగా ఈ సభాస్థలితో పాటు రేవంత్ సూరికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి మంత్రి సీతక్క దగ్గరుండి పనులను అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మధ్యాహ్నం 1:30 నాగోబా చేరుకున్నట్టు రేవంత్ రెడ్డి మొదటగా కేశ్లాపూర్ లోని నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏదైతే నాగోబా ఆలయ గోపురంతో పాటు ఆలయ అభివృద్ధి పనులను అయితే ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం నాగోబా జాతరలోని దర్బార్ హాల్ వద్ద ఇటు పలు అభివృద్ధి పనులకైతే శంకుస్థాపన అయితే చేయనున్నారు సీఎం. అనంతరం ఏదైతే 3:30 ఇంద్రవెల్లి స్థూపం వద్ద అమరులకు నివాళులు అర్పించిన అనంతరం అమరవీరుల స్థూపం వద్ద ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ పునర్నిర్మాణ సభలో ఆయనే ఉమ్మడి జిల్లా ప్రజలను ఉద్దేశించి అయితే మాట్లాడున్నారు. అయితే సీఎం మొదటగా గత 2021లో టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలి సభనైతే ఇంద్రవెల్లిలో నిర్వహించారు. అయితే గతంలో ఇక్కడ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర సభను ఇక్కడ నిర్వహించగా పూర్తి స్థాయిలో తెలంగాణలో చతికిలబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీకి అయితే పూర్వవైభవం రావడంతో పాటు తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు దిశగానైతే అడుగులు పడడంతో అయితే సెంటిమెంట్ గా భావించినటువంటి సీఎం తన సీఎం హోదాలో మొదటి సభను కూడా ఇక్కడ నిర్వహిస్తానని మనకి సీఎం గారు తొలి సంతకం చేసిన రోజు తెలిపిన నేపథ్యంలో ఈ రోజు సభనైతే నిర్వహించనున్నారు. ఈ సభ ద్వారా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి 6 గ్యారంటీల్లో ఇప్పటికే 2 గ్యారంటీలు అమలవుతున్న నేపథ్యంలో మరో 2 గ్యారంటీలు ఏదైతే 500కే గ్యాస్ సిలిండర్ తో పాటు 200 యూనిట్ల ఫ్రీ యూనిట్ల కరెంటు సంబంధించినటువంటి పథకాన్ని కూడా ఇక్కడ నుంచి ప్రారంభిస్తారనేసి ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంటున్నారు. అంతేకాకుండా ఏదైతే గతంలో ఆదివాసులకు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా అయితే ఇప్పటికే కొన్ని హామీలను అయితే పూర్తి చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. తాను సీఎం గా తొలి సంతకం చేసిన రోజే ఖచ్చితంగా అమరవీరుల స్థూపానికి సంబంధించి ఖచ్చితంగా అమరుల స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తానని 2021లో టీపీసీసీ అధ్యక్షుడు హోదాలో ఇక్కడికి వచ్చినప్పుడు రేవంత్ అయితే ప్రకటించారు. ఆయన ప్రకటనలకు అనుగుణంగానే తొలి సంతకం రోజే స్మృతివనం ఏర్పాటుకు అయితే ఇటు అధికారులకు ఆదేశాలు చేయడం, ఇప్పటికే స్మృతివనం ఏర్పాటుకు సంబంధించి ఎకరం స్థలాన్ని కూడా కేటాయించారు. ఆ స్మృతివన ఏర్పాటుకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు స్మృతివనానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలతో పాటు ఏదైతే మరికొన్ని ఇతర హామీలకు సంబంధించినటువంటి పనులను కూడా ఆయన ఇక్కడ శంకుస్థాపన చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఓవైపు ఇటు సీఎం పర్యటన నేపథ్యంలో ఇటు తుడుందెబ్బ ఆదివాసీ గిరిజన సంఘాలకు చెందినటువంటి తుడుందెబ్బతో పాటు మరికొన్ని ఆదివాసీ సంఘాలు అయితే సీఎం పర్యటన అపోజ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైతే ఇటు టీపీసీసీ అధ్యక్షుడు హోదాతో పాటు ఏదైతే
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఖానాపూర్కి వచ్చినటువంటి సీఎం ఆదివాసులకు అయితే కొన్ని వరాలను గుర్తించారు. ఏదైతే ఇటు గిరిజన యూనివర్సిటీతో పాటు ఇంజనీరింగ్ కళాశాలను ఖచ్చితంగా గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి, అంతేకాకుండా గత ప్రభుత్వం ఏదైతే లంబాడాలను తమ సామాజిక వర్గంలో చేశారు ఖచ్చితంగా వాటిని వారిని తమ సామాజిక వర్గం నుంచి తొలగించాలనేసి ఇటు ఆదివాసీ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఖచ్చితంగా వాటి అమలుకు శ్రీకారం చుట్టిన తర్వాతనే ఇక్కడ తన పర్యటన ఖరారు చేయాలనేసి ఓవైపు ఆదివాసీ సంఘాలు కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎట్టకేలకైతే ఈ రోజు మధ్యాహ్నం వరైతే సీఎం రేవంత్ అయితే కేసులపూర్కి అయితే రానున్నారు. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆదివాసులకు మరి ఇంకెన్ని మరికొన్ని వరాలు గుర్తిస్తారని ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల శంకారామానికి వేదిక అయినటువంటి అమరుల స్థూపం వద్ద సభనే ఈ రోజు కూడా మళ్ళీ తెలంగాణ పునర్నిర్మాణ సభ ద్వారా ఇటు పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కూడా విజయ శంకారావాన్ని కూడా ఇక్కడ నుంచే పూరిస్తారనేసి ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి సార్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.